YCP Neta Sajjala Ramakrishna Reddiki Mangalagiri Polisulu Notisulu Jari Chesaru. TDP Office Pai Dadi Kesulo Ayanaku Notisulu Jari Chesaru. Repu Sayantram 4 Gantala Lopu Hazaru Kavalani Polisulu Notisulu Icharu. Ide Amshaniki Sambandhinchi Marinta Samacharam Andinchenduku Maa Correspondent Ravindra Andubatlo Unnaru. Ravindra. రాత్రి దాదాపు టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో పోలీసులు అయితే మాత్రం వేగం పెంచారని చెప్పారు. ప్రధానంగా ఈ అంతా కూడా వైసీపీ కేంద్ర కార్యాలయం కేంద్రంగానే ఈ దాడి జరిగిందనేది పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ నిర్ధారణ కూడా ఈ సజ్జల నేతృత్వంలోనే జరిగిందనేది పూర్తిగా పోలీసుల దగ్గర పక్కా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే సజ్జలైతే పదే పదే దాటి వేసే ధోరణిలో వచ్చాడు. అయితే ఘటగేలకు సజ్జలకు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రేపు ఏదైతే నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు విచారించిన నేతలందరూ కూడా ఎవరు కూడా విచారణకు సహకరించట్లేదు. అయితే వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు అయితే మొత్తం మీటింగ్ చేసి సజ్జల నేతృత్వంలోనే ఈ దాడి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిందనేది పక్కా సమాచారం అయితే పోలీసుల వద్ద ఉంది. ఇదంతా ఫోన్ కాల్ డేటా కానివ్వండి, సీసీ ఫుటేజ్ లో కొంతమంది కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది, కొంతమందిని గుర్తించడం జరిగింది. మొత్తం 128 మందిని గుర్తించారు. వాళ్ళు దాదాపు 28 మందిని ఇప్పటికీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కొంతమేర వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారం కూడా తీసుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 8 సార్లు ఇటు వైసీపీ నేతలు ఎమ్మెల్సీలు కానీ లీలాప్రెడ్డి మరియు రఘురాము దేవినేని అవినాశం వీళ్ళందరినీ విచారించారు. అయితే ప్రధానంగా ప్రధాన ముద్దాయి ఏవన్ ముద్దాయి కూడా చైతన్య పానగండి చైతన్య కూడా కోర్టులో లొంగిపడుతున్నారు. 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే రిమాండ్ విధించిన తర్వాత అతను కస్టడీకి కూడా ఏదైతే పిటిషన్ వేశారు, కస్టడీకి 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చిన తర్వాత చైతన్యని ఇంకా విచారించే అవకాశం కూడా ఉంది. దీంతో రేపు సజ్జల రామకృష్ణారెడ్డి 10 గంటల నుంచి 4 గంటల లోపు విచారణకు హాజరు కావాలని చెప్పి పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొంత సమాచారం అయితే రాబట్టేందుకు వాళ్ళ దగ్గర పోలీసుల దగ్గర మొత్తం దాదాపు ఒక 25 క్వశ్చన్లు రెడీ చేసుకొని అతను ప్రశ్నించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.